Hello everyone, welcome to Achievers Academy. This video is about the SSC GD exam. A books prepare aithe easy ga untundi dani kosam ee video cheyadam jarugutundi actually chudandi SSC GD anedi 10th based exam kabatti diniki mari manamu high level books and SI constable ku raasetuvanti books banking ki sambandhinchinatuvanti books ivevi kuda chadavalsina avasaram ledhu endukante chaala depth ga untundi anta depth unnatuvanti questions manaki SSC GD lo raavu kabatti chaala depth undetuvanti books evi kuda meeru ee unna time lo prefer cheyakapovadame better okay na dani kosam enti ante idi 10th based exam kabatti A books తీసుకుంటే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది అనేది దాన్ని బేస్ చేసుకొని వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి మనకి SSC GD అనగానే తెలుసు ఇక్కడ ఎగ్జామ్ లో ఏమేం సెక్షన్స్ ఉంటావి అంటే మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ GK అండ్ జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ ఫోర్ టాపిక్స్ ఉంటాయి ఫోర్ టాపిక్స్ మొత్తం ఎగ్జామ్ అంతా కలిపి ఫోర్ టాపిక్స్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇది మీకు తెలుసు కదా రైట్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే అరిథమెటిక్ గురించి ఎలిమెంటరీ అరిథమెటిక్ అని మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లో అండ్ ఈ ఎగ్జామ్ 10th బేస్ చేసుకొని ఉంటుంది కాబట్టి 10th అయిపోయిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు దీనికి ఓకేనా 10th అయిపోయిన వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తారు అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామ్ కూడా మనకు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది మన బోత్ స్టేట్స్ వాళ్ళు ఏంటి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారు అంటే హిందీలో ఎలాగూ రాయరు అంటే మనకి అవైలబుల్ గా ఉన్న మీడియం ఏంటి అంటే ఇంగ్లీష్ ఓకే తెలుగులో వచ్చే ఛాన్సే లేదు ఇక్కడ కాబట్టి డెఫినెట్ గా మనం చూజ్ చేసుకునే బుక్స్ కూడా ఇంగ్లీష్ మీడియం లోనే ఉండాలి మళ్ళీ ఆ బుక్స్ కూడా 10th బేస్ ఎగ్జామ్ కాబట్టి లో అంటే మనం ఓన్లీ 10th బేస్ ని దృష్టిలో పెట్టుకునే పేపర్ అనేటువంటిది సెట్ చేయడం జరుగుతుంది ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఏ రావడం జరుగుతుంది అందుకోసమే నేను ఏం చెప్తున్నాను ఇక్కడ 2 బుక్స్ ఇచ్చినప్పటికీ చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఏంటి అరిహంత్ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అరిథమెటిక్ అనే బుక్ ఏంటి అంటే బేసిక్ లెవెల్ లో ఉంటుంది బుక్ వెరీ బేసిక్ లెవెల్ నుండి మీడియం లెవెల్ వరకు తీసుకెళ్లడం జరుగుతుంది ఓకేనా కాబట్టి ఫాస్ట్ ట్రాక్ అరిథమెటిక్ చేస్తే ఏంటి అంటే తక్కువ టైం లో 10th క్లాస్ క్వాలిఫై అయిన స్టూడెంట్ కూడా మినిమం గైడెన్స్ దొరికితే సరిపోతుంది అంటే ఏ విధంగా అంటే ఒక్క మెంటార్ మీకు ఉన్నట్టయితే ఆ మెంటార్ చెప్పింది ఫాలో అవ్వుకుంటూ ఈ బుక్ చూసుకుంటే సరిపోతుంది ఇందులో ప్రతి టాపిక్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కి సంబంధించినటువంటి అండ్ అరిథమెటిక్ కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కూడా ఈ అరిహంత్ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అరిథమెటిక్ బుక్ లో ఉంటాయి ఓకేనా ఈ బుక్ ని మీరు 2-3 టైమ్స్ చేయండి 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఒకటే బుక్ ని 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఓకేనా పక్కకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అని ఉన్నప్పటికీ కూడా ఈ ఎగ్జామ్ కి ఆర్ఎస్ అగర్వాల్ ని రిఫర్ చేయకపోవడం బెటర్ చాలా సైట్స్ ఏం చెప్తున్నాయంటే ఆర్ఎస్ అగర్వాల్ ఇస్ ది స్టాండర్డ్ బుక్ అంటున్నాడు ఆర్ఎస్ అగర్వాల్ ఎవరికి స్టాండర్డ్ అంటే మీరు కొద్ది హై లెవెల్ ఎగ్జామ్స్ కి వెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి అని అంటే మీరు ఆర్ఎస్ అగర్వాల్కి వెళ్ళాలి కానీ వచ్చేదే 10th బేస్ చేసుకొని 10th క్లాస్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ కూడా రాస్తారు కాబట్టి మీకు అంత డెప్త్ గా ఉండేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ ని జస్ట్ రిఫరెన్స్ లాగా పెట్టుకోండి అంతేగాని దాన్ని ప్రిపేర్ కాకండి రైట్ మీరు ప్రిపేర్ కావాల్సిన బుక్ ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ అరిథమెటిక్ అరిహంత్ పబ్లికేషన్ వాళ్ళ తీసుకోండి దిస్ ఈస్ ది బెస్ట్ బుక్ మీరు ఒకటే బుక్ ని 2-3 టైమ్స్ చేయండి ఇక్కడ వరకు ఏంటి అంటే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి బుక్ మీకు తెలిసిపోయింది డెఫినెట్ గా ఈ బుక్ పర్చేజ్ చేయండి మీరు డెఫినెట్ గా మీకు లాభం ఉంటుంది రైట్ ఇక నెక్స్ట్ వచ్చేటువంటి ఏంటి అంటే రీజనింగ్ ఓకేనా రీజనింగ్ లో వర్బల్ అనలిటికల్ అండ్ నాన్ వర్బల్ ఈ 3 సెక్షన్స్ ని ఒకటే బుక్లో ఇచ్చిన బుక్ ఏంటి అంటే అరిహంత్ ఇది కూడా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ హౌ టు క్రాక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని అరిహంత్ పబ్లికేషన్ వాళ్ళే రీజనింగ్కి కూడా ఇదే బుక్ని ఫాలో అవ్వండి ఇందులో కూడా వెరీ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ నుంచి మీడియం లెవెల్ క్వశ్చన్స్ వరకు ఉంటాయి టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఉండవా సార్ అంటే ఉంటుంది కానీ ఏంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్కి ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేలాగా ఈ బుక్ ఉంటుంది క్వశ్చన్స్ అనేటువంటి మళ్ళీ నీట్గా ఉంటాయి క్వశ్చన్స్ కాబట్టి రీజనింగ్ కోసం మీరు ఏం ప్రిపేర్ అవుతారంటే ఈ అరిహంత్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ బుక్ని ప్రిపేర్ అండి ఓకేనా ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను ఇది ఈజీ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఈజీ లెవెల్గా ఉండే బుక్సే ప్రిపేర్ కావాలి మనకి ఈ టైంలో టఫ్ ఉండేటువంటి బుక్స్ని చదివి మీరు మార్క్స్ కోల్పోయే బదులు ఈజీగా తక్కువ సిలబస్ ఉన్న ఒక బుక్ని తీసుకొని దాన్ని చదివితే బెటర్ కదా దానికోసమే ఈ బుక్స్ అనేది సెలెక్షన్ అనేది నేను చేయడం జరిగింది మళ్ళీ వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఉంటుంది కానీ దీన్ని కూడా మీరు ఎలిమినేట్ చేయండి అంటే మీ ప్రిపరేషన్ నుంచి దీన్ని తీసేయండి ఎందుకంటే ఇది స్టాండర్డ్ బుక్ అయినప్పటికీ ఈ ఎగ్జామ్కి ఆ బుక్ అవసరం లేదు ఓకేనా ఓకేనా బుక్ వేస్ట్ అనట్లేదు ఈ ఎగ్జామ్కి మీరు దాన్ని చదవాల్సిన అవసరం లేదని చెప్తున్నాను అంతే నేను ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ కోసం ల్యూసెంట్ పబ్లికేషన్ చదవాల్సి ఉంటుంది ఓకేనా ల్యూసెంట్ పబ్లికేషన్ ఇది చదివితే ఏంటి అంటే ఒకటే బుక్ ఉంటుంది అన్ని సబ్జెక్ట్స్ ఇందులో కవర్ అవుతాయి ఓకేనా అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి మీకున్న టైంలో ఒకవేళ మీ స్ట్రెంత్ని బట్టి దీన్ని 2 టైమ్స్ చదవడానికి ట్రై చేయండి ఇందులో స్టాండర్డ్ జీకే కూడా కవర్ అవుతుంది స్టాండర్డ్ జీకే నుంచి కూడా మనకి బిట్స్ వస్తాయి కాబట్టి స్టాండర్డ్ బుక్ కోసం స్టాండర్డ్ జీకే కోసం ఈ బుక్ రిఫర్ చేస్తున్నాను ఓకే ల్యూసెంట్ దిస్ ఈస్ ది స్టాండర్డ్ బుక్ దీన్ని చదవాల్సిందే డెఫినెట్గా ఇందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి దీన్ని మించి మీరు
ఏ బుక్ చదవకండి, మళ్ళీ హిస్టరీకి సపరేట్ బుక్స్, పాలిటీకి సపరేట్ బుక్స్ అట్లా వెళ్ళకండి. ఇది ఒకటే బుక్ చదవండి, మీకు ఇందులో నుంచే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఇది జనరల్ జీకే అండ్ జనరల్ అవేర్స్ అనగానే మీకు ఏం డౌట్ వస్తుంది అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా బుక్ కావాలి అని. అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే ఎంకే పాండే బుక్ తీసుకోండి, అందులో కరెంట్ అఫైర్స్ కవర్ అయితే అంటున్నారు. ఎంకే పాండే బెస్ట్ బుక్, కానీ ఇక్కడ మీరు 2022 అని నేమ్ చూసుకున్నారనుకోండి, ఆల్రెడీ ఆ బుక్లో కరెంట్ అఫైర్స్ ఎక్కడ వరకు ఉంటాయంటే ఆల్రెడీ బుక్ ప్రింట్ అయిన వరకే ఉంటాయి. మనకు వచ్చిన నోటిఫికేషన్ ఏమో లేటెస్ట్గా వచ్చింది, ఆ బుక్ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి దాన్ని చదవడం వల్ల మీకు అందులో నుంచి క్వశ్చన్స్ రావు. ఓకేనా, బుక్ వేస్ట్ కాదు, ఇప్పుడున్న ఎగ్జామ్కు అది సూట్ కాదు. ఓకేనా, ఇప్పుడు ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ ఈ రోజు ఎగ్జామ్ ఉంటే ఒక 5 డేస్ 6 డేస్ ముందు నుంచి, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 5 డేస్ 6 డేస్ ముందు నుంచి ఒక 6 మంత్స్ వరకు మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఈ బుక్ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కాబట్టి అందులో మనకి రిలేటెడ్ ఉన్న కరెంట్ అఫైర్స్ ఉండవు అందులో. కాబట్టి నేను ఏమంటున్నాను అంటే ఒకవేళ లేటెస్ట్గా మీకు ఎగ్జామ్కి ఒక 15 డేస్ ముందు మళ్ళీ కొత్త ఎడిషన్ వస్తే అప్పుడు దీన్ని ట్రై చేయండి ఎంకే పాండే బుక్ని. అంతవరకు దాన్ని చూజ్ చేసుకోవడం రాంగ్ ఆప్షన్ అది. దానికోసం ఏం చేయాలి అంటే మీరు ఏదో ఒక సైట్ని ఫాలో అవ్వండి, అంటే మీకు కరెంట్ అఫైర్స్ ఇచ్చే ఏదో ఒక సైట్ని రెగ్యులర్గా ఏదైతే మెయింటైన్ చేస్తుందో, డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్, ఆ ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పటి నుండి 6 మంత్స్ వరకు మీరు వెళ్తే కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి, అండ్ ఇక్కడ స్టాటిక్ జీకే కవర్ అయితే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా కవర్ అవుతాయి లూస్ ఎండ్ నుంచి. కాబట్టి ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్కి ప్రింటెడ్ మెటీరియల్, అంటే ప్రింటెడ్ మెటీరియల్ అది కూడా ఆల్రెడీ ఒక ఎడిషన్ రిలీజ్ అయిందని ప్రిఫర్ చేయకూడదు. ఆన్లైన్లో ప్రిపేర్ కండి, ఏదో ఒక సైట్ని ఫాలో అవ్వండి. దానికోసం మీరు మా ఛానల్ని కూడా చూజ్ చేసుకోవచ్చు. ఇందులో బైలింగ్వల్, అంటే మన 2 స్టేట్స్కి అర్థమయ్యే విధంగా 2 స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ కోసం ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వచ్చే కరెంట్ అఫైర్స్ చెప్తున్నాం మేము కూడా. వీక్లీ కరెంట్ అఫైర్స్ అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటే వాటిని కూడా ప్రిపేర్ కావచ్చు మీరు. ఓకేనా, రైట్. ఇదంతా కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, బుక్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అరిథమెటిక్ వస్తే అరిహంత్ తీసుకోండి ఫస్ట్ ట్రాక్, నెక్స్ట్ రీజనింగ్ వస్తే కూడా అరిహంత్ పబ్లికేషన్ దే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి లూసెంట్ పబ్లికేషన్. కరెంట్ అఫైర్స్ వస్తే ఒక బుక్ ఫాలో అవ్వదు ఎట్టి పరిస్థితులలో, డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతే సైట్ ఇస్తే ఆ సైట్ని ఫాలో అవ్వండి. న్యూస్ పేపర్ కూడా చదివేటట్టుంటే చదవండి, ఎందుకంటే మీకు కరెంట్ అఫైర్స్తో పాటు ఇంగ్లీష్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ కూడా ఇంపార్టెంట్, ఒకవేళ మీకు టైం ఉంటే చెప్తున్నాను. రైట్, నెక్స్ట్ వచ్చేటువంటిది ఇంగ్లీష్. ఇంగ్లీష్ కూడా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి, ఎస్పీ బక్సి ఆథర్ ఎవరంటే ఎస్పీ బక్సి, అరిహంతులు ఎస్పీ బక్సి రాసినటువంటి ఇంగ్లీష్ బుక్ తీసుకోండి. ఇందులో గ్రామర్ రూల్స్ ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి, అండ్ టాపిక్స్ కూడా ఒక కన్సైజ్ చేసి ఉన్నాయి ఇందులో, కాబట్టి ఈ ఎగ్జామ్కి సరిపోయే బుక్ ఇది. రైట్, ఇక్కడ వరకు మీకు బుక్స్తోనే అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఒక క్లియర్గా ఒక టైం టేబుల్ వేసుకొని ఈ బుక్స్ని ఫాలో అవ్వకుంటూ వెళ్తే ఈ ఉన్న టైంలో మీరు ఎస్ఎస్సీ జీడీని క్రాక్ చేయడం ఈజీ. ఓకేనా, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.